ॐ त्यागमूर्तिं तपोनिष्ठं शारदार्चनतत्परं सच्चिदानन्दयोगीन्द्रं प्रत्यहं प्रणमाम्यहं। శ్రీగురుభ్యో నమః. మనము ఈ బ్రహ్మసూత్రాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తెలుసుకునే క్రమంలో ఈరోజు ఏ విషయం గురించి తెలుసుకుందాము అంటే, 1వ అధ్యాయము 1వ పాదంలో 8వ అధికరణం, ఇది ఆకాశాధికరణం అన్నమాట. ఆకాశాధికరణాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. ఇది ఒక్క సూత్రమే, ఈ ఆకాశాధికరణం గురించి ఒక్క సూత్రమే తెలియబడుతూ ఉన్నదన్నమాట. 22వ సూత్రం తెలియబడుతూ ఉన్నది. ఈ సూత్రం గురించి, దాని ఈ అధికరణం గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రతి అధికరణంలో కూడా 3 విషయాలను గుర్తుంచుకోవాలి అని మనం తెలుసుకున్నాము. 3 విషయాలు ఏమిటంటే, ఆ అధికరణంలో శంక ఏమిటి, దానికి పూర్వపక్షి ఏం చెప్తున్నారు, పూర్వపక్షాన్ని ఖండిస్తూ సిద్ధాంతం ఏ విధంగా చేస్తున్నారు అని ఈ 3 విషయాలు, అంటే శంకను, పూర్వపక్షి వాదాన్ని, సిద్ధాంతి వాదాన్ని, 3 వాదాలను కూడా మనము తెలుసుకోవాలన్నమాట. అలాగే ఈ అధికరణంలో ఉన్నటువంటి శంక ఏమిటో మనం తెలుసుకుందాము. ఈ అధికరణం పేరేమిటి, ఆకాశాధికరణం అన్నమాట. అంటే ఆకాశం గురించి తెలుపబడుతున్నది. ఈ ఆకాశాధికరణంలో శంక ఏమిటంటే, ఈ లోకానికి అత్యుత్తమమైనటువంటి అనగా చివరి ఆధారము ఏది, అత్యుత్తమమైనటువంటి ఆధారం ఏది అనగా చివరి ఆధారము ఏది, ఈ లోకానికి అత్యుత్తమమైనటువంటి ఆధారము ఏది, చివరి ఆధారము ఏది అనేటటువంటిది ఇక్కడ శంక. ఆకాశము అని చెప్పబడుతున్నది. శృతే చెప్పేసింది ఆకాశమే అని సమాధానం చెప్పేసింది అన్నమాట. శంక, ఈ లోకానికి అత్యుత్తమమైనటువంటి గతి ఏది, ఆధారం ఏది, చివరి గమ్యం ఏది అని ప్రశ్నించి ఆకాశమే అని చెప్పేసింది అన్నమాట. ఏమిటి ఇక్కడ ఆకాశం అని చెప్పింది, ఆకాశమే చివరి గతి, అత్యుత్తమమైన గతి ఆకాశమేనా ఇత్యాది శృతిలో, ఈ విధంగా చెప్పినటువంటి శృతిలో ఆకాశం అని చెప్పబడింది కదా గతి అనేది. మరి ఈ ఆకాశము భూతాకాశాన్ని గురించి చెప్తున్నదా లేక పరమాత్మని గురించి చెప్తున్నదా? ఇక్కడ ఈ విధంగా శృతి చెప్పింది. ఈ శృతి చెప్పినటువంటి ఈ ఆకాశము అనేటటువంటి శబ్దానికి అర్థము భూతాకాశమా లేక పరమాత్మయా, పరమాత్మ గురించి చెప్పినదా అనేది ఇక్కడ శంక అన్నమాట. అంటే శృతి చెప్పినటువంటి ఆకాశం అనేటటువంటి శబ్దానికి భూతాకాశమే అర్థమా లేదా పరమాత్మయా అనేటటువంటి శంక అన్నమాట. సరే, ఈ శంకకు పూర్వపక్షి ఏం చెప్తున్నారు? శంక గురించి మనం తెలుసుకున్నాం కదా. శంక ఏమిటి, ఈ లోకానికి అత్యుత్తమమైనటువంటి గతి ఏది అనగా చివరి ఆధారం ఏది, దేన్ని ఆధారం చేసుకుని ఈ జగత్తంతా ఉన్నది, జగత్తు కార్యము అయితే ఈ కార్యమునకు అత్యుత్తమమైనటువంటి కారణం ఏది అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఈ ప్రశ్నకు ప్రశ్న శృతి వేసి శృతి మాతే దీనికి సమాధానం చెప్పింది, ఆకాశమే గతి అని చెప్పేసింది అన్నమాట. ఏమిటి ఇక్కడ ఆకాశమే అని చెప్పింది అంటే ఏమిటి, ఈ ఆకాశం అనే గతి ఏమిటంటే, ఇక్కడ ఆకాశం అనే శబ్దానికి భూతాకాశమా అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి భూతాకాశం గురించా లేదా పరమాత్మ గురించా శృతి చెప్తూ ఉన్నది, ఈ రెండింటిలో దేని గురించి ఏది, అలా పరమాత్మయా ఈ జగత్తుకు ఆధారము, భూతాకాశమా ఈ జగత్తుకు ఆధారము, ఈ శృతి మాత ఈ ఆకాశం అనే శబ్దాన్ని దేన్ని ఉద్దేశించి చెప్తున్నది అనేటటువంటిది ఇక్కడ శంక అన్నమాట. దీనికి పూర్వపక్షి ఏ విధంగా వాదిస్తున్నారు, సమాధానం చెప్తున్నారు, వారి సమాధానానికి దేన్ని ఆధారం చేసుకుని పూర్వపక్షి తన తన వాదన చెప్తున్నారు అనేది మనం తెలుసుకుందాము. పూర్వపక్షి ఏం చెప్తున్నారంటే, పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆకాశం అనే అర్థంలోనే ఇక్కడ చెప్పిన ఆకాశానికి రూఢి. ఆకాశము అని అంటే మనకి ఏం గుర్తొస్తుంది, పంచభూతాల్లో ఉన్నటువంటి ఆకాశమే, భూతాకాశమే గుర్తొస్తుంది, కానీ ఆకాశము బ్రహ్మం అనే విషయం మనకు గుర్తురాదు కదా. అసలు రూఢి వ్యావహారికమే, రూఢి అంటే వ్యావహారికం. వ్యావహారికం ఏ విధంగా ఉన్నదంటే, ఆకాశము అని అంటే పైకి చూస్తామే కానీ గుళ్ళు లింగాన్ని చూడం కదా, అర్థమవుతున్నదే. ఆకాశం అని అంటే పైకి చూస్తాం మనం, కానీ గుళ్ళు లింగాన్ని మనం చూస్తాం, ఆకాశం ఎక్కడ ఉందండి, లింగం అని చూస్తామా, లేదు. కాబట్టి రూఢి ఏ విధంగా అంటే వ్యావహారికం ఏ విధంగా ఉన్నదంటే, ఆకాశం అనే శబ్దానికి భూతాకాశమే అర్థం వస్తుంది కానీ ఈ పరమాత్మ అర్థానికి రాదు. కాబట్టి వ్యావహారికం ఎలా ఉంది అని అంటే ఇది రూఢి.
ప్రసిద్ధి అన్నమాట. కనుక ఆకాశం అనగా భూతాకాశం అనే కానీ పరమాత్మ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే వ్యావహారికము రూఢి ఆ విధంగా ఉన్నది. ఆకాశం అంటే మనకి భూతాకాశమే గుర్తొస్తుంది కానీ పరమాత్మ గుర్తురాదు. అంటే గుళ్ళో లింగము గుర్తురాదు. ఆకాశము ఎక్కడ అంటే గుళ్ళో లింగాన్ని చూపించము. ఆకాశం ఎక్కడంటే పైకి చూపిస్తాం కదా. రూఢి వ్యావహారిక రూఢి ఈ విధంగా ఉంది. కాబట్టి శృతి చెప్తున్నటువంటి ఇక్కడ ఈ వాక్యమునందు శృతి చెప్తున్నటువంటి ఆకాశ శబ్దానికి ఈ భూతాకాశమే స్వీకరించాలి కానీ భూతాకాశాన్ని గురించి చెప్తున్నది కానీ పరమాత్మ గురించి కాదు అనేది ఈ పూర్వపక్షి ఈ విధంగా చెప్తున్నారు. సరే దీనికి ప్రశ్న సిద్ధాంతి ప్రశ్న వేస్తున్నారు. మీరు ఇక్కడ ప్రశ్నోత్తరాలనే ఉంటూ ఉంటాయి కదా. అంటే ఈ బ్రహ్మసూత్రాలంటేనే వాదోపవాదాలతోటి జరుగుతుందన్నమాట. వాద ప్రతివాదాలతోటి జరుగుతూ ఉంటుంది. ఏదో న్యాయస్థానంలో జరిగినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టే ఈ బ్రహ్మసూత్రాలకు న్యాయ ప్రస్థానం అనే పేరు వచ్చింది. అర్థమవుతున్నదే ఉపనిషత్తులకు శృతి ప్రస్థానం, మరి భగవద్గీతకు స్మృతి ప్రస్థానం. ఇక్కడ వాదోపవాదాలతోటే ఉంటుంది ఈ బ్రహ్మసూత్రాలు. న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగినట్లు కానీ ఇక్కడ వాదోపవాదాలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి దీనికి న్యాయ ప్రస్థానం అనే పేరున్నదన్నమాట. సరే ఇక్కడ సిద్ధాంతి పూర్వపక్షిని ప్రశ్నిస్తున్నాడు. ఏ విధంగా నువ్వు చెప్పింది ఎలాగయ్యా, భూతాకాశం అని అంటున్నావు, శృతిమాత చెప్తుంది అది సత్యం కాదు. ఏ విధంగా అంటే శృతిమాతే చెప్తున్నది ఆనందరూపమైనటువంటి ఈ ఆకాశమే లేకపోతే, ఆకాశమే ఆధారము, ఆకాశమే లేకపోతే జగత్తే లేదు. ఎటువంటి ఆకాశము, ఆనందరూపమైనటువంటి ఆకాశం అని చెప్తున్నది. ఆనందరూపమైనటువంటి ఆకాశమే లేకపోతే జగత్తే లేదని శృతి చెప్తుంది, శృతివాక్కున్నది. అలాగే రెండో కారణం ఏమిటంటే ఆకాశమే నామరూపాలు సృష్టించినది. ఆకాశం ఈ నామ ఆ నామరూపాలు దేనికంటే భిన్నమైనవో అదే ఆత్మ, అదే ఈ జగత్తుకు ఆధారం అని చెప్తున్నది. ఆకాశమే నామరూపాలను సృజించినది. ఈ నామరూపాలు దేనికంటే భిన్నముగా ఉన్నవో ఆ భిన్నమైనటువంటిది ఏదుందో అదే ఆత్మ, అదే పరబ్రహ్మము, అదే ఈ జగత్తుకు ఆధారమని శృతిమాత కూడా చెప్తున్నది అని. అంటే రెండు కారణాలు చెప్తున్నది కదా శృతి. ఏ విధంగా అంటే ఆనందమయమైనటువంటి ఈ ఆకాశమే లేకపోతే జగత్తు లేదు అని శృతి చెప్తున్నది. రెండవ కారణం ఏమిటంటే ఆకాశము నుండి నామరూపాలు వచ్చినవి. ఆ నామరూపాలు దేనికంటే భిన్నమైనవో అటువంటి ఆకాశమే ఈ జగత్తుకు ఆధారము అని చెప్తున్నది. రెండు కారణాలు చెప్తున్నది. మరి ఈ రెండు ఇత్యాది శృతులలో ఈ శబ్దము బ్రహ్మమనే అర్థంలోనే, ఈ ఆకాశం అనే శబ్దము బ్రహ్మమనే అర్థంలోనే చెప్పబడింది కానీ భూతాకాశం అనే అర్థంలో చెప్పబడలేదు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి భూతాకాశాన్ని స్వీకరించడానికి వీల్లేదు, పరమాత్మని స్వీకరించడమే సత్యము అని ఇక్కడ సిద్ధాంతి ప్రశ్న వేస్తున్నారన్నమాట. ఏ విధంగా నువ్వు చెప్పింది సత్యము, ఎందుకంటే రెండు కారణాల్లో శృతి చెప్తున్నది. ఆనంద స్వరూపమైనటువంటి ఆకాశం లేకపోతే జగత్తు లేదని చెప్తున్నది. ఈ ఆనంద స్వరూపము అనేది భూతాకాశానికి ఎట్లా అన్వయమవుతుంది, అచేతనమైనటువంటి కార్యరూపమైనటువంటి భూతాకాశానికి ఎలా అన్వయమవుతుంది, చేతనమైనటువంటి కారణమైనటువంటి ఈ పరమాత్మకే ఈ ఆనందం అనేటటువంటి శబ్దము కుదురుతుంది కానీ ఈ భూతాకాశానికి ఎలా కుదురుతుంది. ఇంకొక రెండవ కారణం ఏమిటంటే ఆకాశమే నామరూపాలను సృజించినది. సృజించేది ఆకాశము చేతనమైనటువంటి పరమాత్మ సృజిస్తున్నది కానీ ఈ అచేతనమైనటువంటి జడమైనటువంటి భూతాకాశం ఎలా సృజిస్తున్నది. సృజించే శక్తి, ఆనంద స్వరూపము అనేది అటువంటివి ఈ రెండూ కూడా, రెండు లక్షణాలు కూడా ఈ పరమాత్మకు చెందినవే కానీ భూతాకాశానికి చెందినవి కావు కదా, నువ్వు చెప్పేది ఎలా సత్యము అని సిద్ధాంతి ప్రశ్నిస్తున్నారన్నమాట. సరే దానికి కూడా పూర్వపక్షి సమాధానం చెప్తున్నారు. ఏ విధంగా అంటే ఆకాశ శబ్దము భూతాకాశ బ్రహ్మలు రెండింటికి సాధారణమే, ఆ రెండింటికి సమానమే అని బోధిస్తున్నది అనడానికి వీల్లేదు. ఆకాశం అనేటటువంటి శబ్దము భూతాకాశానికి పరబ్రహ్మానికి రెండింటికి అన్వయమవుతుంది, రెండింటి గురించి చెప్తున్నది శృతిమాత అని చెప్పడానికి వీల్లేదు. ఏ విధంగా అంటే అలా చెబితే ఒకే పదానికి అనేక ముఖ్య అర్థాలు చెప్పినట్లుగా ఉంటుంది.
కానీ రూఢి ఏమిటి అని అంటే ఒకే వాక్యానికి లేదా ఒకే పదానికి ఒకే ముఖ్యార్థం ఉండాలి, కానీ అనేక నానా ముఖ్యార్థాలు ఉండడానికి వీలు లేదు. కానీ అనేక ముఖ్యార్థాలు ఉండవు, ఒక వాక్యానికి అనేక ముఖ్యార్థాలు ఉండవు, ఒకటే ముఖ్యార్థం ఉంటుందన్నమాట. కనుక ఆ విధంగా మీరు చెప్పినదే సత్యం, మీరు చెప్పిందే సత్యమైనట్లయితే ఆకాశం శృతిమాత ఆకాశానికి చెప్తున్నది పరబ్రహ్మాన్ని గురించి చెప్తున్నది అని అంటే మాత్రము ఆ వాక్యానికి ముఖ్యార్థాలు రెండు కన్నా ఎక్కువ ఉన్నట్లు, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లు అవుతుంది. కానీ ఏ వాక్యానికైనా ముఖ్యార్థము ఒకటే ఉండాలి. చూడండి, వాళ్ళు పూర్వపక్షి కూడా ఏ విధంగా ఎంత బలంగా వాదిస్తున్నాడు, ఈ వాదాన్ని కాదనడానికి వీల్లేదు. ఏ విధంగా అంటే ఏ వాక్యానికైనా కానీ ముఖ్యార్థం ఒకటే ఉండాలి. గౌణార్థాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ముఖ్యార్థాలు ఒకటే ఉండాలన్నమాట. ముఖ్యార్థం అనేది ఒకటే ఉండాలి. కాబట్టి ఇక్కడ ముఖ్యార్థమైనటువంటి భూతాకాశం గురించే చెప్తున్నది, కానీ ఈ ఆకాశ శబ్దము బ్రహ్మానికి గౌణార్థమే అవుతుంది, కానీ ముఖ్యార్థం కాదు. కాబట్టి గౌణార్థాన్ని ఇక్కడ స్వీకరించడానికి ఆకాశానికి బ్రహ్మమనే పదము గౌణార్థమే అవుతుంది, కానీ ముఖ్యార్థం కాదు. ముఖ్యార్థం అని అంటే ఆకాశం అని అంటే భూతాకాశం అనేది ముఖ్యార్థము, ఆకాశం అనే శబ్దానికి బ్రహ్మమనే పదము గౌణార్థం అవుతుంది. కాబట్టి గౌణార్థాన్ని మనం స్వీకరించడానికి వీల్లేదు. ఎందుకనంటే ముఖ్యార్థమే పొసగేటప్పుడు, ముఖ్యార్థమే సరిపోయేటప్పుడు గౌణార్థాన్ని ఎందుకు తీసుకోవాలయ్యా? అలా తీసుకోవడానికి ముఖ్యార్థము గ్రహించడానికి వీలున్నప్పుడు గౌణార్థం గ్రహించడం యుక్తం కాదు. ఇది శాస్త్ర విధి. శాస్త్రాన్ని పరిశీలించేటటువంటి సాధకునికి కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి. శాస్త్రాన్ని పరిశీలించేటప్పుడు ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఆ విషయములో ఏం చెప్పబడుతుంది అని నువ్వు దాన్ని పరిశీలించేటప్పుడు ఆ వాక్యానికి ఉన్నటువంటి ముందు ముఖ్యార్థము పొసిగితే ముఖ్యార్థాన్ని స్వీకరించాలి, కానీ గౌణార్థాన్ని స్వీకరించడానికి వీల్లేదు. ఈ లక్షణము కొన్ని లక్షణాలు ఉండాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే ఆ అధ్యయనం చేసేటటువంటి అధ్యాపకు కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట. ఏమిటంటే కొన్ని గుణాలు ఉండాలి. ఒక వాక్యము దేన్ని గురించి తెలుపుతూ ఉన్నదో అని గనక మనము పరిశీలించే విధానం వస్తే ఆ వాక్యానికి ముఖ్యార్థం ఏదైతే ఉన్నదో మొట్టమొదటిసారిగా నువ్వు ముఖ్యార్థాన్నే అన్వయించాలి, కానీ గౌణార్థాన్ని అన్వయించడానికి వీల్లేదు. అక్కడ ముఖ్యార్థమే పొసగే సమయంలో ముఖ్యార్థాన్ని పక్కన పెట్టి గౌణార్థాన్ని నువ్వు అక్కడ అన్వయించడానికి వీల్లేదు. కాబట్టి ఆకాశం అనేటటువంటి శబ్దము శృతిమాత ఈ సందర్భంలో ఆకాశం అనేటటువంటి శబ్దానికి ముఖ్యార్థమైనటువంటి భూతాకాశాన్నే స్వీకరించాలి, కానీ గౌణార్థమైనటువంటి బ్రహ్మాన్ని స్వీకరించడానికి వీల్లేదు. గౌణార్థమైనటువంటి పరమాత్మను స్వీకరించడానికి వీల్లేదు. ముఖ్యార్థాన్ని స్వీకరించాలి, కానీ గౌణార్థాన్ని స్వీకరించడానికి వీల్లేదు. అది యుక్తం కాదు. అసలు అధ్యయనం చేసేటటువంటి అధ్యాపకు అటువంటిది లక్షణం కాదన్నమాట. ఆ విధంగా చేస్తే నీకు సరిగ్గా విషయం తెలియదు. కాబట్టి ఈ కారణము చేత మేము చెప్పినటువంటి భూతాకాశాన్నే చెప్తున్నది, కానీ శృతిమాత మీరు చెప్పేటటువంటి పరమాత్మని గురించి కాదు అని పూర్వపక్షి చెప్తూనే ఉన్నారు. సరే, దానికి కూడా సిద్ధాంతి ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. సరే, బాగానే ఉంది, ముఖ్యార్థమైనటువంటి భూతాకాశాన్ని గ్రహిస్తే శృతికే తేడా వస్తుంది కదా, శృతి వాక్య అసత్యమైపోతుంది, అలా అవ్వడానికి వీల్లేదు కదా. ఏ వాక్కు శృతి ఏం చెప్తుంది అని అంటే అన్నింటినీ కూడా తన నుండి ఉత్పత్తి చేసే శక్తి కలిగినది ఆకాశము అని శృతి చెప్తున్నది. ఆకాశము అన్నింటినీ కూడా తన నుండి బయటికి తీసింది, తనను లోపలికి లయం చేసుకుంటోంది అని ఆకాశ శబ్దాన్ని ఉపయోగించి సృష్టి లయాలు చెప్పింది కదా శృతిమాత. మరి ఆ యొక్క శృతి వాక్కు భంగం కలుగుతుంది కదా అని సిద్ధాంతి ప్రశ్న వేస్తున్నారు. బాగుంది ఈ ప్రశ్న కూడా సత్యమే. శృతి ఏం చెప్తుంది? ఈ ఆకాశము నుండి సమస్తము వచ్చినది, ఈ సమస్తము కూడా ఆ ఆకాశములోనికే వెళ్తూ ఉన్నది అని శృతి వాక్కున్నది. ఇక్కడ మరి ఆ విధమైనటువంటి వాక్కున్నప్పుడు అక్కడ ఆ వాక్కునందు చెప్పబడినటువంటి ఆకాశ శబ్దము పరమాత్మ కాక చేతనమైన పరమాత్మే అవుతుంది. కానీ మీరు చెప్పినటువంటి భూతాకాశం ఎలాగవుతుంది, అవ్వడానికి వీల్లేదు అని సిద్ధాంతి ప్రశ్న వేస్తున్నారు. దానికి కూడా పూర్వపక్షి సమాధానం చెప్తున్నారు. ఏ విధంగా అంటే
ఆ దోషము లేనే లేదు, మేము చెప్పేటటువంటి భూతాకాశానికి ఆ శృతికి అన్వయం కాదనేటటువంటి దోషం లేదు. ఏ విధంగా అంటే మీరు చెప్తున్నటువంటి ఆ దోషము లేదు, వాయువు మొదలైనటువంటి వాటి క్రమము చేత భూతాకాశం కూడా కారణమని చెప్పవచ్చు. వాళ్ళు చెప్తున్నటువంటి పూర్వపక్షి ఏ విధంగా శృతిని సిద్ధాంతి ఏ విధంగా శృతిని ఆధారం చేసుకుని వాదన చేస్తున్నారో, పూర్వపక్షి కూడా శృతిని ఆధారం చేసుకునే వారి పక్షాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఏ విధంగా అంటే తన నుండి తీసేటటువంటి శక్తి ఆకాశానికి లేదంటున్నారు కదా, శక్తి ఉన్నది బ్రహ్మమే అంటున్నారు కదా, అది అనడానికి వీలు లేదు. ఈ శృతి వాక్కుకి ఇక్కడ భంగం కలగదు. ఏ విధంగా అంటే ఆకాశము కూడా తన నుండి వాయువును బయటికి తీసింది, ఆ వాయువులో నుండి మరలా అగ్ని వచ్చింది, ఆ అగ్నిలో నుండి మరలా జలము వచ్చింది, ఆ జలము నుండి మరలా పృథివి వచ్చింది. ఈ విధంగా ఆకాశము నుండి ఇవన్నీ వచ్చినాయి అనేటటువంటిది సత్యమే కదా, శృతి ఇలానే చెప్తుంది కదా. అటువంటిప్పుడు ఆకాశం నుండి ఇవన్నీ రావడానికి వీల్లేదు అనడానికి వీల్లేదు. కాబట్టి అక్కడ చెప్పినటువంటి శృతి వాక్కు ఈ విధమైనటువంటి మేము చెప్పేటటువంటి పక్షానికి భంగం కాదు, శృతికి భంగం కాదు మేము చెప్పే పక్షము. కాబట్టి మేము చెప్పే పక్షము సత్యమే. ఇక్కడ శృతిమాత చెప్తున్నటువంటి ఆకాశ శబ్దము భూతాకాశమే కానీ పరమాత్మ అవ్వడానికి వీల్లేదు అని మరలా వాళ్ళు చెప్పేస్తున్నారు అన్నమాట. సరే, దానికి సిద్ధాంతి కూడా మరలా ఇంకో విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు, పూర్వపక్షాన్ని మరలా ప్రశ్నిస్తున్నారు సిద్ధాంతి. ఏ విధంగా అంటే శృతిమాత బ్రహ్మకు చెప్పినటువంటి గుర్తులే ఇక్కడ ఆకాశానికి కూడా చెప్పబడ్డాయి కదా. పరమాత్మకు శృతి ఎటువంటి లింగాలను చెప్పబడింది అంటే చిహ్నాలు అంటే గుర్తులు, ఏ విధమైనటువంటి గుర్తులు చెప్పబడిందో ఈ ఆకాశ బ్రహ్మానికి ఏ విధంగా ఎటువంటి గుర్తులు చెప్పబడిందో పరమాత్మకు ఎటువంటి గుర్తులు చెప్పబడిందో ఇక్కడ ఈ వాక్యములో ఉన్నటువంటి ఆకాశానికి కూడా శృతిమాత అటువంటి లింగాలే చెప్పబడింది, అటువంటి గుర్తులే చెప్పబడింది. కాబట్టి ఏ సందర్భాల్లో ఏ విధమైన గుర్తు అంటే జాయస్త్వం అనేటటువంటి చిహ్నము ఇది పరబ్రహ్మానికి చెప్పింది, ఇక్కడ భూతాకాశానికి కూడా చెప్పింది. ఏమిటి జాయస్త్వం అనంటే పృథివీ కంటే పెద్దవాడు, అంతరిక్షము కంటే పెద్దవాడు, ద్యులోకము కంటే పెద్దవాడు, ఈ అన్ని లోకాల కంటే పెద్దవాడు అనేటటువంటి ఈ యొక్క అర్థములో జాయస్త్వం అనేటటువంటి గుణాన్ని చెప్పింది. మరి ఈ జాయస్త్వం అనేటటువంటి గుర్తు ఈ అర్థములో బ్రహ్మానికి ఈశ్వరునికి అన్వయమవుతుంది, అలాగే ఈ ఆకాశానికి కూడా చెప్పబడింది. ఈశ్వరునికి అన్వయమయ్యేటటువంటి లక్షణం ఇక్కడ ఆకాశానికి కూడా చెప్పబడింది కాబట్టి ఈ గుర్తు చెప్పబడింది కాబట్టి వీడికంటే ఏ విధంగా అంటే వీడికంటే పెద్దవాడు లేడని జాయస్త్వము పరమాత్మకు ఆకాశానికి కూడా చెప్పబడింది. జాయస్త్వం అనేటటువంటి లక్షణము పరమాత్మను వర్ణిస్తూ చెప్పి అదే జాయస్త్వం అనేటటువంటి లక్షణము ఇక్కడ చెప్పినటువంటి ఆకాశము కూడా ఈ జాయస్త్వం అనే లక్షణాన్ని పొంది ఉన్నది అని చెప్పేసింది. స్పష్టంగా శృతిమాత చెప్తుంది జాయస్త్వం అనేటటువంటి లక్షణము గుర్తు పరబ్రహ్మానికి ఏ విధంగా అయితే ఉన్నదో ఈ సందర్భంలో చెప్పబడినటువంటి ఆకాశానికి కూడా అదే గుర్తు చెప్పబడింది, అదే చిహ్నం చెప్పబడింది. కాబట్టి రెండవ కారణం కూడా చెప్పబడింది అన్నమాట, పరాయణత్వము. జాయస్త్వం ఒకటి చెప్పింది, పరాయణత్వం అని కూడా చెప్పింది. ఏమిటి పరాయణత్వం అంటే ఏమిటంటే పరమాత్మ పరమకారణము కనుక అన్నింటికీ కూడా పరమాత్మ పరమకారణము కనుక పరాయణత్వం కూడా పరమాత్మకే కుదురుతుంది. పరాయణత్వం అనే శబ్దం కూడా పరమాత్మకి అన్వయమవుతుంది. కానీ ఇక్కడ ఆకాశ శబ్దానికి కూడా ఈ పరాయణత్వం చెప్పబడింది, జాయస్త్వం అనే శబ్దము ఈ ఆకాశాన్ని ఉద్దేశించి చెప్పబడింది, పరాయణత్వం అనేటటువంటి శబ్దము కూడా ఈ ఆకాశాన్ని ఉద్దేశించే చెప్పబడింది. ఈ రెండు లక్షణాలు కూడా వాస్తవానికి బ్రహ్మాన్ని ఈశ్వరుణ్ణి ఉద్దేశించినటువంటి వాక్యాలు, కానీ ఇక్కడ ఆకాశానికి కూడా ఇవే వాక్యాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఈ పరమాత్మకు ఏ విధమైనటువంటి గుర్తులు చెప్పబడిందో శృతిమాత అదే గుర్తులు ఇక్కడ ఈ ఆకాశ శబ్దానికి కూడా చెప్పబడింది. కాబట్టి ఈ సందర్భంలో చెప్పబడినటువంటి ఈ ఆకాశం అనేటటువంటి శబ్దము పరబ్రహ్మాన్ని ఈశ్వరునే సూచిస్తున్నది కానీ భూతాకాశాన్ని కాదు అని సిద్ధాంతి చెప్తున్నారన్నమాట.
అవునా అలాగా అలా అని పూర్వపక్షి ఇంకొక విధంగా కూడా చెప్తున్నారు. పూర్వపక్షి దాన్ని కూడా అలా కాదు అని చెప్తున్నారంట అనమాట. ఏ విధంగా పూర్వపక్షి చెప్తున్నారంటే దానికి ఖండన, ఆకాశమనగా భూతాకాశమనే అనే లోక ప్రసిద్ధి ఉన్నది కదా. కొంచెం మెత్తబడ్డారు పూర్వపక్షి. ఈ విధమైనటువంటి వాదనలన్నీ కూడా సిద్ధాంతి చేసేటటువంటి ఈ సత్యమైనటువంటి వాదనలు గుర్తెరిగి, అవునా నిజమేనా, సరే అట్లయితే చివరిగా మేము ఇంకొక వాదన చేస్తామండి. ఏమిటా వాదన అంటే, లోక రూఢి అనేది ఉంది కదా, వ్యావహారికం అనేది ఉంది కదయ్యా, దాన్ని కాదనడానికి వీల్లేదు కదా. ఆకాశం అంటే పైకి తలదిప్పుతావే కానీ కిందికి తలదిప్పవు కదా, గుళ్ళో లింగానికి తలదిప్పవు కదా. ఆకాశం అంటే పైకే చూస్తున్నది అనేటటువంటి రూఢి ఉన్నది కదా, వ్యావహారికమైన రూఢి. మరి దీన్ని ఎలా కాదంటాము, దాన్ని ఆధారం చేసుకునే కదా మేము పూర్వపక్షం చేసాము, మరి దాన్ని ఖండించడానికి వీల్లేదు కదా, దాన్ని కాద వ్యావహారిక రూఢి ఉన్నది కదా, దాన్ని కాదనడం ఎలా అని చెప్తున్నాను అన్నమాట. సరే దీనికి సిద్ధాంతి ఏ విధమైనటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారో చూడండి. వాక్య ఆరంభములో మీరు చెప్పేటటువంటి భూతాకాశమే గుర్తులు వచ్చినా కానీ వాక్య శేషంలో మాత్రము భూతాకాశం గుర్తురాదు, బ్రహ్మమే గుర్తొస్తుంది అని చెప్పేశారు సిద్ధాంతి. చూడండి, ఇంతవరకు లేనటువంటి ఆలోచనని కొత్తగా తీసుకొచ్చారన్నమాట. వాక్య ఆరంభంలో శృతి ఆరంభించేటప్పుడు వాక్య ఆరంభంలో మీరు చెప్పినటువంటి భూతాకాశం గుర్తురావచ్చు కాదనడం లేదు, కానీ వాక్య ఆరంభంలో భూతాకాశం గుర్తొచ్చినా కానీ వాక్య శేషం మాత్రం ఏం దేన్ని తెలుపుతుంది, దాన్ని స్వీకరించాలి. వాక్య శేషము ఏం చెప్తుంది, ఇంత ఇంతకీ మీరు ఇంతసేపు చెప్పారండి, ఓ అర్ధగంట సేపు చెప్పారు, సరే దాని యొక్క సారాంశం ఏమిటి, రామాయణం 10 రోజుల నుంచి చెప్తున్నారంటే దాని యొక్క సారాంశం ఏమిటి, ఒక్క మాటలో చెప్పండి అని అంటే దాని యొక్క సారాంశం, అంతిమ గురి, అంతిమంగా దాని గురించి మొత్తంగా మనం తెలుసుకోవాల్సింది, ఆచరించవలసింది ఒక్క వాక్యంలో చెప్పండి, రామాయణ యొక్క శేష అర్థం ఏమిటో మాకు తెలపండి ఏమిటి అని అంటే, ఇంతకీ రాముడిలాగా బ్రతుకు, రావణుడిలాగా బ్రతకొద్దు, ధర్మాన్ని ఆచరించు, అధర్మాన్ని ఆచరించకు అనేది ఒక్కటే ధర్మం అనేటటువంటి ఒక్క డ్రాప్, ఒక్కటే తేనె చిక్క అన్నమాట, అది ఒక్కటే దాని యొక్క సారాంశం, ఇదే అంతిమ సారాంశం. అలానే ప్రతి వాక్యాన్ని కూడా పరిశీలించేటప్పుడు వాక్య శేషమేమిటి, రామాయణ శేషమేమిటి, ధర్మం, మహాభారత శేషమేమిటి, ధర్మం, ఇతిహాసాల యొక్క శేషమేమిటి, ధర్మం, అంతే. కాబట్టి అలాగే ఈ ప్రతి వాక్యాన్ని కూడా మనం పరిశీలించేటప్పుడు ఆ వాక్య ఆరంభములో భూతాకాశం గుర్తొస్తే గుర్తురావచ్చు నీకు, కానీ వాక్య శేషమేమిటి, వాక్యము దేన్ని గురించి ఉద్దేశించి చెప్తున్నది, దేన్ని ప్రతిపాదన చేస్తున్నది అనేది దాన్ని మనము ప్రధానంగా స్వీకరించాలి. కానీ వాక్య ఆరంభంలో చెప్పినటువంటి వాచ్యాన్ని మనం స్వీకరించకూడదు. వాచ్యార్థం ఎలా ఉన్నా కానీ లక్ష్యార్థం ఏమిటో మనం స్వీకరించి దానికి అన్వయించేసుకోవాలి. కానీ ఇక్కడ వాక్య ఆరంభంలో భూతాకాశమే గుర్తొచ్చినా వాక్య శేషంలో ఉన్నటువంటి బ్రహ్మ గుణాలను చూడగానే బ్రహ్మమే తెలియబడను, బ్రహ్మ యొక్క గుణాలు, బ్రహ్మ యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి కదా, కాబట్టి బ్రహ్మమే దీని సారాంశము. ఏ విధంగా అంటే ఇక్కడ ఒక శృతి వాక్కు ఉన్నది, దాన్ని మనం తెలుసుకుందాం, చదివి. ఆకాశో వై నామ నామరూపయోర్నిర్నిర్వహిత అనేటటువంటి ఈ శృతి ఉన్నది. ఆకాశో వై నామ నామరూపయోర్నిర్వహిత, ఆకాశో వై నామ నామరూపయోర్నిర్వహిత అనేటటువంటి ఈ శృతి వాక్కు ఉన్నది. దీనికి ఇత్యాది శృతులలో వాక్య శేషంలో ఉన్నటువంటి బ్రహ్మగుణాలను చూడగానే ఈ వాక్యంలో ఆకాశ శబ్దము బ్రహ్మ విషయంలోనే చెప్పబడినట్లు మనకు తెలియబడుతున్నది. ఈ శృతి వాక్కు చూశారు కదా, మొదట్లో ఈ శృతి వాక్కు యొక్క ఆరంభములో భూతాకాశం మనకు గుర్తొచ్చినా ఈ శృతి ఈ దేన్ని గురించి చెప్తున్నది అంటే, ఈశ్వరుణ్ణే బ్రహ్మము యొక్క లింగాలు ఇక్కడే చెప్పబడ్డాయి కాబట్టి బ్రహ్మాన్ని ఉద్దేశించే చెప్తున్నది. చరమగమ్యము బ్రహ్మమే, పరమాత్మయే, ఈశ్వరుడే, పరమాత్మయే ఉద్దేశించి చెప్తున్నది అనేటటువంటి విచారము మనకు స్పష్టంగా తెలియబడుతున్నది అనమాట. ఎలాగా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎలాగానంటే శృతివాకు ఇంకొక చోట ఏ విధంగా ఉన్నదనంటే, అగ్నిరధీతే నామవాచకం, అగ్నిరధీతేను వాచకం అనేటటువంటి శృతి శబ్దం ఉన్నది. మరి ఈ శబ్దంలో
ఆరంభంలో అగ్ని అనేటటువంటి శబ్దం మనకి వినిపిస్తుంది. అగ్ని అనగానే మనకేం గుర్తొస్తుంది? భూతాగ్నే గుర్తొస్తుంది అన్నమాట. అర్థమవుతున్నదా? కానీ ఇక్కడ భూతాగ్నిని ఉద్దేశించి ఈ వాక్యం చెప్పట్లేదు. మరి దేని గురించి చెప్తుంది అంటే, ఈ అనే వాక్యం ప్రారంభంలో అగ్ని ఉన్నా ఇక్కడ అగ్ని శబ్దము, అగ్ని వంటి దేని గురించి అగ్ని శబ్దం వాడబడిందంటే, అగ్ని వంటి తేజస్సు గల వటువు అని దీని యొక్క అర్థం అన్నమాట. ఈ శబ్దం యొక్క అర్థం అగ్నిరథితేను వాచకం అని అంటే, అగ్ని వంటి తేజస్సు కలిగినటువంటి వటువు, ఒక వటువుని, ఒక బ్రహ్మచారిని గూర్చి తెలుపుతూ ఉన్నదన్నమాట. ఈ అగ్ని శబ్దము ఒక బ్రహ్మచారిని ఉద్దేశించి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ వాక్యశేషము బ్రహ్మచారిని గురి బ్రహ్మచారే కానీ అగ్ని కాదు. అర్థమవుతున్నదా? కాబట్టి ఇక్కడ మనం బ్రహ్మచారినే ప్రధానంగా స్వీకరించాలి, కానీ అగ్నిని స్వీకరించడానికి వీల్లేదన్నమాట. కాబట్టి వాక్యశేషాన్ని బట్టి మనము దాని యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించాలి, కానీ వాక్య ఆరంభంలో చెప్పబడినటువంటి వాక్యాల గురించి కాదు, శబ్దాల గురించి కాదు. కనుక ఈ సందర్భంలో ఈ శృతిమాత ఆకాశం అనేటటువంటి శబ్దము ప్రతిపాదించబడినది భూతాకాశాన్ని గురించి కాదు, పరమాత్మను ఉద్దేశించే ఈ ఆకాశం అనే శబ్దము ప్రయోగించబడింది అనేటటువంటి సిద్ధాంతి ఈ విధంగా వాదిస్తూ సిద్ధాంతం చేసేస్తున్నారు అన్నమాట. ఇన్ని దృష్టికోణాలతో పూర్వపక్షాన్ని ఖండించారు. మనం ఈరోజు ఈ ఆకాశ అధికరణాన్ని గురించి క్షుణ్ణంగా వివరంగా తెలుసుకున్నాము. రేపు వేరే అధికరణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.